శాసన సభ్యులు సోదరులు బేతి సుభాష్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ సోదరులు బేగ్ గారు గౌరవనీయులు పెద్దలు ఎంఎన్ శ్రీనివాసరావు గారు అదే విధంగా సోదరులు సలీం గారు డిప్టీ మేయర్ మన గౌరవనీయులు శ్రీలత శోభన్ రెడ్డి గారు సోదరుడు తలసాని సాయి గారు వేదికపై నాసినలైన డాక్టర్ శ్రవణ్ గారు విప్లవ్ కుమార్ గారు అదే విధంగా కోలేటి దామోదర్ గారు ఇంకా గౌరవనీయులైన నాయని నరసింహారెడ్డి గారు స్వర్గీయ నాయని నరసింహారెడ్డి గారి కుమారులు దేవేందర్ రెడ్డి గారు వారి అల్లుడు సోదరుడు మీ అందరికి సుపరిచితుడు శ్రీనివాస్ రెడ్డి గారు అదే విధంగా నాయని నరసింహారెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి కోడళ్ళు వారి కూతురు వారి మనవలు మనవరాలు కూడా అందరి ఇక్కడికి వచ్చినారు వారికి వారితో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న శ్రీ నాయని నరసింహారెడ్డి గారి అభిమానులందరికీ మా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు ముఠా జయసింహ గారికి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న అధికారులకు అనధికారులకు ప్రముఖులకు మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారాలు హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు మనం ప్రారంభించుకుంటున్న నాయని నరసింహారెడ్డి గారి స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది 36వ ఫలితం ఎస్ఆర్డిపి ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నగరంలో 20వ ఫ్లైఓవర్ తెలంగాణ వచ్చినాక ఫ్లైఓవర్లు మాత్రమే కాకుండా అండర్ పాస్లు బ్రిడ్జెస్ గ్రేడ్ సెపరేటర్లు ఇట్లా చూసుకుంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మరి ఇది 36వ ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. గతంలో ఈ సెంట్రల్ హైదరాబాద్ ఏదైతే ఉండెనో కోర్ సిటీ అంటే ఎంసీహెచ్ ఏదైతే ఉండెనో దీనికి పెద్దగా ఇంప్రూవ్మెంట్ చేసిన దాఖలాలు కానీ పెద్దగా గొప్పగా ఈ ప్రాంతంలో పనిచేసిన దాఖలాలు కానీ లేవు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు విగ్రహం పెట్టుకున్న అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరిట అద్భుతమైన కొత్త సచివాలయం కట్టుకున్న తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని గుర్తుంచుకుంటూ తెలంగాణ అమరుల నిర్మాణాన్ని చేసుకున్న ఇవన్నీ కూడా ఈరోజు మన సెంట్రల్ హైదరాబాద్కి కొత్త అందాన్ని తీసుకొచ్చిన విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. దాంతోపాటు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ముఠా గోపాలన్న గారు ఇందిరా పార్క్ను బాగా చేయాలి ఇందిరా పార్క్ను బాగా చేయాలన్నారు. తప్పకుండా దాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దాదాపుగా మా కేశవరావు అంకుల్తో సహా నేను అబ్బి కవి చోటే తే సాబ్ నేనే ఇందిరా పార్కి నేను బాత్ కర్రో మే ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో అందరం సినిమాలు చూసిన వాళ్ళమే సుదర్శన్ల దేవిల సంధ్యా థియేటర్ల ఓడియన్ల అందరం సినిమాలు చూసిన వాళ్ళమే అందరం ఇక్కడ ట్రాఫిక్లో ఫసాయించిన వాళ్ళమే. అశోక్ నగర్ చౌరస్తాలో కొద్దిసేపు ఆగాలి రామ్నగర్ చౌరస్తాలో కొద్దిసేపు ఆగాలి ఆర్టీసీ ఎక్స్ రోడ్లో కొద్దిసేపు ఇరికిపోవాలి కిందికి పోతే అజామాబాద్ కాడ బాధ విఎస్టీ చౌరస్తా కాడ బాధ ఇంకా కొద్ది ముందుకు పోతే విద్యానగర్ కాడ బాధ. ఇట్లా చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో ఉన్నప్పటికెళ్ళి చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు ఈ నాయని నరసింహారెడ్డి గారి పేరు మీద పెట్టుకున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీన్ని ప్రారంభించుకోవడం వల్ల దశాబ్దాలుగా మీరు ఎదురు చూస్తున్న సమస్య పరిష్కారమైందనే మాట ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఈ పేరు ఈ బ్రిడ్జికు పేరు పెట్టాలి అని ఆలోచించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్వయంగా చెప్పినారు. స్వర్గీయ నాయని నరసింహారెడ్డి గారు మొట్టమొదటిసారిగా 1978లో ముషీరాబాద్ నుంచి శాసనసభ్యుడిగా అప్పటి కార్మిక శాఖ మంత్రి అంజయ్య గారిని ఇంకా అదేవిధంగా మరొక కార్మిక నాయకుడు సంజీవ్ రెడ్డి గారిని ఓడించి ఇక్కడ నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయినారు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఎన్నో ఇక్కడ కార్మిక సంఘాలకు నాయకత్వం వహించి విఎస్టీతో సహా అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే ఎన్నో కార్మిక సంఘాలకు నాయకుడిగా కార్మిక పక్షపాతిగా ఎల్లవేళలా పనిచేసిన వ్యక్తి నాయని నరసింహారెడ్డి గారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ఆయనే మాకు మా శాఖకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఏ నాయని నరసింహారెడ్డి గారు అయితే 2001 నుంచి కేసీఆర్ గారికి ఒక పెద్దన్నగా ఉండి ఉద్యమంలో ఆయనకు ఎప్పటికప్పుడు అండగా నిలబడ్డారో ఏ నాయకుడైతే మరి ఈ ప్రాంతంలో కార్మికులకు కూడా అండగా నిలబడ్డారో ఏ నాయకుడైతే మరి ఇక్కడ ముషీరాబాద్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినారో వారి పేరు పెట్టాలని ముఠా గోపాల్ గారు కూడా కోరడం ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి మరి ఈ పేరే పెట్టండి నాయని నరసింహారెడ్డి గారు పేరు పెడితే
సముచితంగా ఉంటదని చెప్పి వారు చెప్పడం తెలంగాణ తొలి హోమ్ మంత్రిగా ఒక కార్మిక నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడైన నాయన నరసింహారెడ్డి గారి పేరు పెట్టడం వల్ల తప్పకుండా వారి పేరు చిరస్థాయిగా ఈ ప్రాంతంలో నిలిచిపోతదని చెప్పి కూడా నేను భావిస్తూ మీ అందరితో కూడా ఇక్కడ ఉన్న తమ్ములతో అన్నలతో నేను చేసే విజ్ఞప్తి ఒకటే ట్యాంక్ బండ్ కొంత మంచిగా చేసుకున్నాం ఇదివరకు ఉన్న దానికంటే బ్రహ్మాండంగా చేసుకున్నాం అదే విధంగా మరొక వైపు నెక్లెస్ రోడ్డు ఆ మొత్తం హుస్సేన్ సాగర్ పరిసరాలు కూడా ఈరోజు కొత్తగా వచ్చి అందరూ కూడా కొత్తగా టూరిస్టులు ఎవరైనా వస్తే తప్పకుండా ఈ ప్రాంతానికి కూడా పోవాలి అనే పద్ధతిలో దాన్ని కూడా తీర్చిదిద్దుకున్నాం ఇంకా చాలా భవ్యమైన దివ్యమైన ఆలోచనలు ఉన్నాయి ఇందిరా పార్కును కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో బాగు చేయాలని లోవర్ ట్యాంక్ బండ్ను అప్పర్ ట్యాంక్ బండ్ను కూడా కలుపుతూ బ్రహ్మాండమైన కొత్త ఆధునికమైన వ్యవస్థలను నిర్మాణం చేయాలని ఒక అద్భుతమైన టూరిస్టు అట్రాక్షన్గా ట్యాంక్ బండ్ను కూడా మళ్ళీ ఒకసారి తిరిగి బ్రహ్మాండంగా లోవర్ ట్యాంక్ బండ్ను అప్పర్ ట్యాంక్ బండ్ను కలుపుతూ అప్పర్ డెక్లు అదేవిధంగా కింద పార్కింగు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని ఆలోచనలు ఉన్నాయి పనిచేసే ప్రభుత్వం పని సమర్థవంతంగా చేసే ప్రభుత్వం మతాలతో కులాలతో సంబంధం లేకుండా అందరినీ కడుపులో పెట్టుకొని పేదవాళ్ళని ముఖ్యంగా కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే నాయకుడు కేసీఆర్ గారు నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఇవాళ హైదరాబాద్ ప్రభ హైదరాబాద్కి జో ఆజ్ పెహచాన్ హే పూరే దునియామే ఆజ్ హైదరాబాద్కి బాత్ హో రహీ హై హైదరాబాద్కి తారీఫ్ హో రహీ హై హైదరాబాద్ ఆజ్ ఏక్ ఐసే ముఖామ్ పే హే జహాన్ సే యే ఏక్ గ్లోబల్ సిటీ బన్నే కా జో హమారి ఖ్వాబ్ హే యే హమ్ లోగ్ పూరీ తరహ సే ఇస్కో ముకమ్మిల్ భీ కర్ సక్తే హై ఇసిలియే హమ్ తమారే హమ్ తమామ్ భాయియో ఔర్ బహనో సే యహాన్ జిత్నే భీ హమారే మా అన్నలు అక్కలు చెల్లెలు అందరినీ కూడా నేను కోరేది ఒక విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అనే కలకి గట్టి పునాది పడ్డది మరి విశ్వనగరంగా ఎదగాలి అంటే కులాలకు మతాలకు అతీతంగా ఒక నగరం పరిశ్రమలను ఆకర్షిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ కొలువులు కల్పిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ పేదలను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటూ అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ముందుకు పోతేనే సంపద సృష్టించబడుతుంది ఆ సంపద తిరిగి రాష్ట్రం అంతా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే ఇదే హైదరాబాద్లో పెరిగినోళ్ళం మనందరం హైదరాబాద్లో ఒకనాడు పరిస్థితి ఏముండే సంవత్సరానికి ఖచ్చితంగా వారం 10 రోజులు కర్ఫ్యూ ఉంటుండే ఎందుకు అంటే హిందూ ముస్లిం పంచాయతీతో ఏదో ఒక పనికిమాలిన పంచాయతీ పెట్టి ప్రజల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునేది కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కానీ ఈరోజు బ్రహ్మాండంగా కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి పంచాయతీలు లేకుండా హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా సిక్కులైనా ఇంకెవరైనా బ్రహ్మాండంగా అందరం కలిసిమెలిసి ఉన్నాం ఇలా ప్రతి కులానికి ప్రతి మతానికి ఎవరికి ఏం కావాలో అన్ని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ప్రజలను ముఖ్యంగా పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం ఒకవైపు నగరాన్ని ముందుకు తీసుకొని పోతూ విశ్వనగరంగా ఎదిగే క్రమంలో గట్టి పునాది వేసుకుంటూ మరొక వైపు పేదలను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటూ పోతున్నాం ఈ క్రమంలో మిమ్మల్ని అందరినీ కోరేది పొరపాటు చేస్తే మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ ఒక 100 ఏళ్ళు వెనుకపోయే పరిస్థితి వస్తుంది తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోయే పరిస్థితి వస్తుంది దుర్మార్గులు గతంలో 55 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయని దుర్మార్గులు ఇవాళ హైదరాబాద్కు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా 10 ఏళ్ళు ఏమీ చేయని అసమర్థులు ఇవాళ మళ్ళీ ఒక్కసారి వచ్చి మతం పేరు మీదనో కులం పేరు మీదనో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంచిగా బ్రహ్మాండంగా ముందుకు పోతున్న మనకు కాళ్ళల్లో కట్టెలు పెట్టి అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే కులాలకు మతాలకు అతీతంగా ఏ రకంగానైతే గత 10 ఏళ్ళు పనిచేసుకుంటూ ముందుకు పోతున్నామో భవిష్యత్తులో కూడా అట్లే పోదాం తప్పకుండా పనిచేసే నాయకుడు పనికొచ్చే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మళ్ళొక్కసారి అక్కడ కూర్చోబెడదాం తప్పకుండా హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణ భారతదేశానికే దిక్సూచిలా భారతదేశానికే ఆదర్శంగా ముందుకు తీసుకొని పోతామని చెప్పి మీకు మాటిస్తూ అభీ తక్ ఆప్నే జో దేఖా అభీ తక్ ఇచ్ పిచ్లే 9-10 సాల్ మే ఆప్నే జో దేఖా బస్ ఏక్ ట్రైలర్ హే ఆగే సినిమా ఆగే సినిమా అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్లో చూసేది కాదు ఆర్టీసీ ఎక్స్ రోడ్లో చూసేది కాదు ప్రతిపక్షాలకు చూపెట్టే సినిమా 2023లోనే ఉంది బరాబర్ మీ అందరి దయతో బ్రహ్మాండమైన మెజారిటీతో కేసీఆర్ గారు తిరిగి